ఆర్తులను ఆదుకోవడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్యులను రక్షించడానికి అనేక ప్రాంతాలకు అవతారాలను అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో శ్రీ మస్తాన్వలి రూపంలో మనలందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు మస్తాన్వలి బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలని చూపాడు ఈ బాబా. మునగ చెట్టు కింద బాబా సేద తీరు వేళ, ఎర్రగ మారెను చూడుమా నీలి ఆకాశం, కమ్ముకు వచ్చెను నేస్తమా ఆకారు మేఘం. ఉరుములతో మెరుపులతో కురిసెను చడివాన, పిడుగుపడి ఒక ప్రాణి ప్రాణమొదిలెయిలలోన, అది చూసి జనులంతా బాబాని వేడగా, బాబానేమిటో అనగా తిరిగి ఊపిరే వచ్చెనుగా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలని చూపాడు ఈ బాబా. సాయంకాలం దాటిన కోడి తిరిగి రాక, ఎంతగా ఎదురు చూసినా కొంచు చాడలేక, వెతికి అలసి రవి రంగమ్మ గారు ఆందోళన చెంది తిరిగొచ్చిన బాబా గారు కారణమేమని అడిగి, బాబాతో రంగమ్మ జరిగింది చెప్పంగా, గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమల్ని చూపాడు ఈ బాబా.
ఆకు ధర్మీద మా